టెర్లింగ్ పంప్ సమర్పించు చేను చిలుక కార్యక్రమానికి స్వాగతం చేను చిలుక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు ఈరోజు చేను చిలుక కార్యక్రమంలో ఆరోగ్య ప్రదాతగా తక్కువ ఖర్చుతో లాభాలను ఆరోగ్యాన్ని పెంపొందించే గోధుమ గడ్డిని ఇంట్లోనే హైడ్రోఫోనిక్స్ తరహాలో పెంచుతూ చాలా మంది మహిళలు యువతకు శిక్షణ ఇస్తూ మంచి పేరు తెచ్చుకున్న బండ్లగూడ జాగిర్కి చెందిన జావిద్ అలీ గురించి ఆయన చేస్తున్న హైడ్రోఫోనిక్స్ విధానంలో గోధుమ గడ్డి తయారీ గురించి తెలుసుకుందాం గోధుమ గడ్డి దీన్నే వీట్ అని పిలుస్తారు ఈ గోధుమ గడ్డిని వాడటం దాని రసాన్ని సేవించటం వల్ల గోధుమ రొట్టెలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ గోధుమ గడ్డి రసాన్ని సేవించడంలో ఎక్కువగా ఉంటాయని నివేదికలు తెలియజేస్తున్నాయి అలాగే మనిషిలో ఉత్సాహం పెంపొందించేసే విటమిన్లు ఖనిజ లవణాలు ఉండటం వల్ల ఎక్కువగా ప్రజలు ఈ మధ్య కాలంలో వాడకం ఎక్కువైంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు అల్పాహారంతో పాటు ఈ గోధుమగడ్డి రసాన్ని తక్కువ మోతాదులో సేవించడం మంచిదని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ గడ్డిలో అనేక ఇమ్యూనో యాసిడ్స్ ఉండటం వల్ల మనిషి ఎప్పుడూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపొచ్చు అని కూడా నివేదికలు చెబుతున్నాయి ప్రస్తుతం హైడ్రోపోనిక్స్ విధానంలో తక్కువ స్థలంలో గోధుమ గడ్డిని పెంచి వాటి రసాన్ని అందచేస్తూ యువతకు మహిళలకు శిక్షణ ద్వారా జీవనోపాధిని పెంపొందిస్తున్న జావిద్ అలీకి ఆకుపచ్చని అభినందనలు తెలుపుతున్నా మరింతగా మనం హైడ్రోఫోనిక్స్ విధానంలో గోధుమ గడ్డి తయారీ గురించి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు ముహమ్మద్ జవాజ్ అలీ బండ్లగూడ జాగిరి గ్రామము నేను ఒక కార్మికుని ఒక సంస్థలో కార్మికుని నేను నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి గోధుమగడ్డి పండిస్తున్నాను యాక్చువల్లీ గోధుమగడ్డి పండించిన రీజన్ ఏంటంటే నేను ఒక సివియర్ అస్తమ మందులు వాడేవాని నేను బాధపడేవాడిని దానికి ట్యాబ్లెట్స్ వాడేవాడిని ఇన్హెలర్స్ వాడేవాడిని అయితే ఈ గోధుమగడ్డి గురించి తెలిసిన తర్వాత నేను నేను రీసెర్చ్ చేశాను అంటే బుక్స్ తెప్పించాను ఆర్టికల్స్ చదివాను చదివిన తర్వాత దీనికి గోధుమ గడ్డిలో ఏం ఏం ప్రాధాన్యత ఏముంది చూసిన తర్వాత స్టడీ చేసిన తర్వాత నేను దీనికి ఇంకా మనం మంచిగా చేస్తే ఎలా ఉంటుంది ఒక సైంటిఫిక్గా రీజన్గా ఎలా ఉందని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత మనకు డాక్టర్ ఖాన్ గారు పరిచయమయ్యారు సీనియర్ శాస్త్రవేత్త అతని సలహాలు తీసుకొని సార్ గారి సలహాలు తీసుకొని ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎనిమిది సంవత్సరాల ముందు సలహాలు తీసుకొని సార్ ఇలా ఇలా ఉంది నేను ఇలా గోధుమగడ్డి పండిస్తున్నాను కానీ ఇంకా మీ సపోర్ట్ కావాలి టెక్నికల్ సపోర్ట్ కావాలి ఆయన చెప్తే సార్ చాలా సహకరించి ఇంటికి వచ్చి సార్ చూశారు నేను చేసే గడ్డి పండించే విధానం చూశారు మళ్ళీ నేను చేసే సర్వీస్ని చూశారు ఇక్కడ నేను స్వయంగా గోధుమ గడ్డి వాడాను వాడిన తర్వాత ఒక వన్ వీక్ కొంచెం నాకు అన్ఈీ అనిపించింది వన్ వీక్ బాడీ డిటాక్స్ అయింది నేను చూశాను వాళ్ళు తెలుసుకున్నాను ఎందుకు ఇలా అన్ఈీ అనిపిస్తుంది అని చెప్తే గోధుమ గడ్డి చూసి తాగడం వల్ల ఏదైతే ట్యాబ్లెట్స్ కంటిన్యూ వాడానో అది బాడీ డిటాక్స్ఫై అవుతుంది అయితే ఆ డిటాక్స్ఫై అయిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత నాకు మెల్లమెల్లగా రిజల్ట్ రావడం మొదలైంది ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అస్తమాపరంగా ఏ ఇన్హేలర్స్ కానీ టాబ్లెట్స్ కానీ వాడట్లేదు ఇంకోటి బ్రహ్మాండంగా ఇది ఉంది దీనికి నేను సార్ సలహాలు తీసుకున్న తర్వాత చెప్పాను నేను ఇది ప్రజలలో ఎలా ముందుకెళ్ళాలి సార్ ఇది దాని గురించి మనం పూర్తిగా దీనికి అవగాహన కావాలి మళ్ళీ ఒక సైంటిఫిక్ రీజన్ మళ్ళీ ఒక సూక్ష్మంగా నేను తెలుసుకున్నాను ఒక బుక్స్ స్టడీ చేపించాను తెప్పించాను బుక్స్ అమెరికా నుంచి లండన్ నుంచి దెహ్లీ నుంచి మళ్ళీ దే మళ్ళీ హైదరాబాద్లో కూడా రాశారు తెలుగులో రాశారు ఆ బుక్స్ తెప్పించిన తర్వాత స్టడీ చేసి మళ్ళీ సార్ సపోర్ట్ తీసుకున్న తర్వాత నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈరోజు వరకు మన సార్ ఆధ్వర్యంలో ఒక ఇరవై ఐదు వేల మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పించాను వాళ్ళకు ఒక మెలుకొని నేర్పించాను అబ్రాడ్ మన ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి నేర్చుకున్నారు మన దగ్గర చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంది గోధుమ గడ్డిది ఇది ఎలా పనిచేస్తుందని చూశాను నేను దీని గురించి ఎలా ఎందుకు ఇలా పబ్లిక్లో వెళ్ళట్లేదు కారణం ఏంటి మళ్ళీ దీని బెనిఫిట్స్ ఏమున్నాయి అయితే మనం ఏదైతే మట్టి వాడుతున్నాం గోధుమ గడ్డిలో మనం వాడే ఎర్ర మట్టి పుట్ట మట్టి వాడుతున్నాం మనం ఆ జలర పట్టిన మట్టిలో ఈ సెవెన్ డేస్ అయితే గ్రాస్ ఉందో ఆ గ్రాస్లో హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఈ గోధుమ గడ్డి వేర్లు అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు ఏడు రోజుల్లో అబ్జర్వ్ చేసిన తర్వాత ఇందులో హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సెవెన్ డేస్లో న్యూట్రిషన్ వాల్యూస్ మొత్తం వచ్చేసి మనకి ఏదైతే బాడీకి కావాలో అప్రాక్సిమేట్లీ మనకు ఉమెన్ బాడీకి ఏమేమి కావాలో మొత్తం వచ్చేస్తుంది వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మనం సెవెన్ డేస్ కరెక్ట్ సెవెన్ నుంచి నైన్ డేస్ వరకు ఒక రెండు మూడు రోజులు అటు ఇటు అయినా పర్లేదు సెవెన్ డేస్ నుంచి నైన్ డేస్ వరకు మనం కట్ చేసుకున్న తర్వాత డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎక్కువ కూడా పడదు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గ్రాస్ వాడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏమీ తినకూడదు ఆ తర్వాత మెల్లమెల్లగా రిజల్ట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు బాడీలో ఏదైతే క్లోరోఫిల్ స్ట్రక్చర్ ఏముందో మన గ్రీ గ్రీన్ బ్లడ్ ఇది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఇది బ్లడ్లో కన్వర్ట్ అయిపోతుంది గోధుమ గడ్డిలో ఉన్న పోషకాలు మనకు వితిన్ హాఫ్ అన్ అవర్లో బ్లడ్లో కన్వర్ట్ అయిపోతుంది అయితే నేనైతే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈరోజు వరకు స్టార్ట్ చేశాను అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది మన దగ్గర వాడుతున్న వాళ్ళ రిజల్ట్ చూశాను నేను ప్రాక్టికల్గా వాళ్ళు క్యాన్సర్ పేషెంట్ ఎక్కువ వాడుతున్నారు క్యాన్సర్ పేషెంట్ నేను చూశాను అబ్జర్వ్ చేశాను క్యాన్సర్ పేషెంట్కి ఎంత వాళ్ళకి ఏం ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ ఇది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ బ్లడ్లో కన్వర్ట్ అయిపోతుంది ఇది బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది బాడీలో ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లకు బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది అయితే రోగ నిరోధక శక్తి వాళ్ళకు పెరుగుతుంది దాంతోపాటు బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది ఇది గోధుమ గడ్డి వల్ల అయితే గడ్డి వల్ల బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది రోగ నిరోధ పెరుగుతుంది క్యాన్సర్ పేషెంట్స్కు మళ్ళీ బాడీలో ఎక్కడున్నా సరే టాక్సిన్ డిపాజిట్ అయినా కానీ ఆ టాక్సిన్స్ ఫ్లెషడ్ అయిపోతుంది చూ అబ్జర్వ్ చేశాను చూశాను ప్రాక్టికల్గా ఆ తర్వాత క్యాన్సర్ పేషెంట్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ చూసాను బిఫోర్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళ బిఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర వాడారు దీని డీటెయిల్స్ మొత్తం మీరు వెబ్సైట్ నేచర్స్ గోడ్ వెయిట్ గ్రాస్లో వాళ్ళు రాశారు అభిమానించే వాళ్ళు వెబ్సైట్లో వాళ్ళ విలువైన రివ్యూస్ రాశారు మీరు చూడొచ్చు ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళు బ్లడ్ వాళ్ళు కూడా వాడారు వాళ్ళు ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు వాడారు వాడిన తర్వాత వాళ్ళ రిజల్ట్ బ్రహ్మాండం ఉంది ఇంకోటి ఇది నేను తెలుసుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో గోధుమ గడ్డి గురించి చాలా మంచిగా ప్రచారం చేస్తుంది సత్యనారాయణ రాజు గారు మళ్ళీ డాక్టర్ రామచంద్ర గారు గారు వాళ్ళ వాళ్ళకి కూడా చాలా వీడియోస్ చూశాను నేను వాళ్ళ చూశాను వాళ్ళు చూసిన తర్వాత మనము వాళ్ళకు ఉడతా సమయం లాగా ఏం చేయగలము ఈ గడ్డి ద్వారా అభిమానించే వాళ్ళకు అని ఇది స్టార్ట్ చేసి ఒక మిషన్ స్వస్థ భారత్ లాగా పెట్టాను దానికి ఫస్ట్ హెల్త్ పరంగా బాగుండాలని మిషన్ స్వస్థ భారత్ అని పెట్టాను మళ్ళీ మన కేసీఆర్ గారు చెప్పారు బంగారు తెలంగాణ అయితే నేను నా కాన్సెప్ట్ ఆరోగ్య తెలంగాణ ఉండాలని ఆరోగ్య తెలంగాణ ఉండాలని ఒక ఉడతా సహాయం లాగా ఒక తపనతోటి నేను ఎన్నో మందికి ఎన్నో అభిమానించే వాళ్ళకు వాళ్ళకు పేషెంట్లు కానీ అభిమానించే వాళ్ళు వాళ్ళకు కానీ వాళ్ళకు అబ్రాడ్ మన ఇండియాలో ఇండియా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రతి స్టేట్స్ నుంచి వచ్చి మన వాళ్ళ రివ్యూస్ ఉన్నాయి మన దగ్గర వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళది రాసిన ఫీడ్బ్యాక్స్ ఉంది అది చూడొచ్చు మీరు బాడీలో ఏ ప్రాబ్లం స్కిన్ డిసీజ్కు స్కిన్ డిసీజ్ ఉంది స్కిన్ డిసీజ్ ప్రాబ్లం ఇది బాడీలో మనం గడ్డి జ్యూస్ తాగడం వల్ల బాడీలో ఏదైతే ఆర్గాన్స్ ఉన్నాయో ప్రతి బాడీ పార్ట్స్ యొక్క ఆర్గాన్స్ డిటాక్స్ అవుతుంది ఇది మనం ఎందుకంటే తినే ఆహారం కలుతుంది మనం తినే పీల్చే గాలి కలుతుంది అబ్జర్వ్ చేసాను సెవెన్ ఎయిట్ ఇయర్స్ అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను చూశాను నేను అబ్జర్వ్ చేశాను చాలామంది వాడుతున్నారు ఇది వాడిన తర్వాత ఇది ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఎందుకంటే మన భారతదేశంలో చాలా మంది రోగ నిరోగత శక్తితో బాడపడుతున్నాడు మళ్ళీ రక్తహీనతతో బాధపడుతున్నాడు ఆ దాన్ని నివారించాలేమన్నా అంటే మనది ప్రథమ చికిత్సలో ఒక భాగంగా ఈ గోధుమ గడ్డిని వాడచ్చు మనం ఈ గోధుమ గడ్డి ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు ఒకవేళ చేసుకోలేని వాళ్ళు అపార్ట్మెంట్స్ కానీ బిజీ లైఫ్ వాళ్ళు కానీ నా సపోర్ట్ తీసుకోవచ్చు మేము వాళ్ళకు ఉబేర్ ఓలా పికప్ ర్యాపిడో సర్వీస్ ఉంది హైదరాబాద్లో దాంతోపాటు నగరాలలో దాంతోపాటు వేరే స్టేట్స్ వేరే రాష్ట్రాలు కావాలంటే మన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఉంది మన ట్రావెల్స్ డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉంది దాంతోపాటు ఎస్ఆర్ఎంటీ నవతా ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళతో కూడా నేను మెటీరియల్ పంపిస్తున్నాను మెటీరియల్ ట్రేస్ కానీ మట్టి మంచి క్వాలిటీ మట్టి కానీ ఒక దంచి వాళ్ళకు ఒక శాంపుల్స్ కోసం మట్టి వర్మీ కంపోజ్డ్ గోధుమలు మళ్ళీ లేదు కదా పచ్చి గడ్డి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ నుంచి మనం ఆరెంజ్ ట్రావెల్స్ ఉంది వాళ్ళ సర్వీస్ వాడుతున్నాం మనం తెలుగు ప్రజలకు తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ వేరే స్టేట్స్కు పంపిస్తున్నాము వాళ్ళు వాడుకోవచ్చు నేను చిన్న సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను వాళ్ళు మీరు ఇంట్లో ఎలా చేసుకోవచ్చు ఒక ట్రేలో ఏదైతే గడ్డి ఉందో అది నాలుగు రోజులు వాడుకోవచ్చు ఒక ట్రే నాలుగు భాగాలు చేసి వన్ టూ త్రీ ఫోర్ డేస్ వాడుకోవచ్చు అయితే ఎవరైతే ఇంట్లో చేసుకుంటున్నారో మంచి క్వాలిటీ మట్టి మళ్ళీ వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ అవైలబుల్ లేని పీరియడ్లో లేని దొరకని అవకాశం ఉంటే మీరు ఎండిపోయిన పేడ వాడుకోవచ్చు ఎండిపోయిన పేడ మళ్ళీ వర్మీ కంపోస్ట్ ఎండ కాలంలో కోకోపీట్ వాడుకోవచ్చు పైన ఒక లేయర్ వేస్తేది ఎందుకు ఎండాకాలంలో మామూలు టైంలో అవసరం లేదు మనం మట్టి వేసుకోవచ్చు పైన కూడా ఒక లేయర్ అయితే ఒక ఒకట్రే నాలుగు రోజులు వాడుకోవచ్చు ఇంకోటి ఇంట్లో చేసుకుంటే సెకండ్ టైం కూడా వాడచ్చు గ్రాస్ కానీ అందులో హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ కొంచెం తగ్గిపోతుంది అన్నట్టు సెకండ్ టైం అయితే మనం కట్ చేసుకుంటామో ఇంట్లో మనం ట్రై చేసుకున్నాము ఒక ఫ్యామిలీకి అయితే ఒక ఫ్యామిలీకి అయితే మనం సెవెన్ ట్రస్ టేసుకోవాలి ఒక ఇంట్లో ఒక ఒక ఫ్యామిలీ మొత్తం వాడాలంటే ఒక ట్రే నాలుగు నలుగురు ఉంటే ఒక ట్రే వాడుకోవచ్చు ఒక ట్రే గడ్డి వాడుకోవచ్చు ఒక ట్రే మళ్ళీ సెకండ్ సెకండ్ ట్రే డైలీ ఒక్కొక్క ట్రే వేసుకోవచ్చు మనం ఒక్కొక్క ట్రే ఒక ట్రేలో రెండు వందల యాభై గ్రాములో గోదమలస్తుంది మంచి క్వాలిటీ గోధుమలు నేను మంచి షర్బతి గోధుమలు మంచి క్వాలిటీ నేను అభిమానించే వాళ్ళకు వాళ్ళకు నేను పంపించమంటే నేను విత్తనాలు కానీ దీనికి ఏమైనా సలహాలు మీకు నా సరఫర్ నుంచి ఏమైనా సలహాలు కావాలంటే నేను మీకు సలహాలు సూచనలు ఇస్తాను ఒక గైడెన్స్గా ఒక చిన్న ఉడత సహాయం లాగా నేను చేస్తాను మీకు దాంతోపాటు మీరు ఇది డీటెయిల్ ఒక కట్ చేసుకుంటా ఎక్కువ కూడా పడదు ట్వంటీ ఫైవ్ థర్టీ ఎంఎల్ ఒక టీ కప్లో టీ కప్ అంతా సరిపోతుంది మనకు ఎందుకంటే అందులో కొంచెం వాటర్ కలుతాం కాబట్టి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అవుతుంది ఫిఫ్టీ సిక్స్టీ ఎంఎల్ అవుతుంది మనం వాటర్ కలుతాం కాబట్టి ఒక టీ కప్ మార్నింగ్ మనం జ్యూస్ తాగిన తర్వాత హాఫ్ మీరు 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 వన్ వీక్ మీరు వాడిన తర్వాత రిజల్ట్ దీని యొక్క గొప్ప వాల్యూ తెలుసుకోవచ్చు మీరు ఈ గోధుమ గడ్డి విత్తనాలను వీట్ బెర్రీ అని కూడా పిలుస్తారు ముందుగా మనం గోధుమ విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మంచి నాణ్యత అలాగే పురుగు మందులు వాడని గోధుమ విత్తనాలను తెచ్చుకోవాలి లేకపోతే ఆ గడ్డిని కానీ రసాన్ని సేవించడం వల్ల ప్రయోజనం ఉండదు హైడ్రోఫోనిక్స్ విధానంలో గడ్డి పెంచడంలో ఎంతో అనుభవం సంపాదించిన జావిద్ అలీ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తప్పిస్తూ సామాజిక సేవలో భాగంగా ఇలాంటి తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం కలిగించే కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండటం గొప్పగా భావించాలి మరింతగా మనం జావిద్ అలీ ద్వారా హైడ్రోఫోనిక్స్ విధానంలో గోధుమగడ్డి తయారీ గురించి వివరంగా తెలుసుకుందాం మనకి దీని అపోహ ఉంది గోధుమ గడ్డి గడ్డి ఇలా అంటే మనం చిన్న చూపు చూస్తాం ఇంకో అపోహ ఏముందంటే మనం ప్లాస్టిక్ ట్రేస్ ఉంది మనం ప్లాస్టిక్ ట్రేలో వాడుతున్నామంటే ఈ ప్లాస్టిక్ మంచి క్వాలిటీ ట్రే వాడితే చేతని కంపరిది ఇంకోటి మన భూమిలో ప్లాస్టిక్ మెల్ట్ కావాలంటే కొన్ని వేల సంవత్సరాలు కావాలి అయితే మనం ఇక్కడ సెవెన్ డేస్ వాడుతున్నాము సెవెన్ డేస్ వాడిన ప్రతిసారి మనం ఫ్రెష్ మట్టి ఇవ్వాలి ఒక వేసిన మట్టిలో మళ్ళీ ఇవ్వాలి రాదు ఎవ్రీ టైం మనం మట్టి మారుస్తుండాలి మార్చిన తర్వాత ట్రేస్ని కడిగి దానికి ఎండబెట్టాలి ట్రేస్ను ఎండబెట్టిన తర్వాత దానికి మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ మట్టి వేసుకోవచ్చు మీరు ప్రాసెస్ చూశారు మళ్ళీ గడ్డి ఇది మన ఏం ప్రాబ్లం లేకున్నా కానీ మీరు హెల్తీగా ఉన్నా కానీ మీరు వాడితే బాడీ డిటాక్సిఫ్ అయ్యి మనమైతే సర్వరోగం మనం లాగా సర్వరోగ నివారణలాగా ఇది మనం పనిచేస్తుంది మనకు హైదరాబాద్లో ఒక సమ్మెత ఉంది హర్ హర్ మర్స్కి దవా జిందస్మాత్ లాగా ఇది కూడా ప్రతి సర్వరోగ నివారణలాగా ఇది గోధుమ గడ్డి పనిచేస్తుంది ఇది ఒక బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ ఒక చేసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని మనం ఏదైతే రోగాల బారిన పడుతున్నామో దాన్ని మనం కాపాడుకోవచ్చు ఎందుకంటే మనం బయట చూస్తున్నాం మనం ఎన్ని ఈ కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ వచ్చింది దాంతోపాటు కొన్ని హాస్పిటల్కి వెళ్ళినా కొన్ని లక్షలు పెట్టినా మనము కోలుకోలేకపోతున్నాం మనిషి కోలుకోలేడు మరి ఎకనామికల్గా కోలుకోలేరు ఎకనామికల్గా అయితే అందులో ఇది చిన్న మీకు ఒక సపోర్ట్గా చేస్తుంది మీరు ఈ టీ న్యూస్ వాళ్ళు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది మీరు బ్రహ్మాండంగా దీన్ని వాడుకొని మీరు సద్వినియోగపరుచుకుంటారు గోధుమ గడ్డి ఒక లాభాలను మీరు మరి ఇంకోటి దీని యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఒక సొసైటీలో ఒక చిన్న చిన్న పార్కులలో కూడా మీరు నియరెస్ట్ మీ కాలనీలో కానీ మీ సరౌండింగ్ మీ రిలేషన్స్లో కానీ ఎవరైనా అన్ఈజీ అన్హెల్తీగా ఉంటే వాళ్ళకు మీరు ఇది తాగుపిచ్చి మీరే రిజల్ట్ చూడవచ్చు ఒక సమాజ సేవ లాగా చేసి మీరు చూడొచ్చు దాంతోపాటు మీకు ఇది ఒక ఎకనామికల్లీ కూడా డెవలప్ కావచ్చు దాంతోపాటు ఒక సమాజ సేవ కూడా చేయొచ్చు మీరు గోధుమగడ్డి పండించడం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఈ బిజీ లైఫ్లో ఈ ఉరుకు పరుగుల జీవితంలో ఎందుకంటే ఈ రోజులో భార్య ఇద్దరు జాబ్ చేస్తున్నారు మళ్ళీ ఇంట్లో కొందరు పెద్దవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ రోగాన బడి మంచాన మంచాన ఉండొచ్చు అయితే వాళ్ళకు ఇది పాసిబుల్ కాదు అన్నట్టు మట్టి దంచుకోవడం ఇది చేసుకోవడం అటువంటి వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో మనం చేసుకోలేము అయితే అటువంటి వాళ్ళకు నేను అందుబాటులో ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అనేది అందుబాటులో మీకు ఒక మెసేజ్ పెట్టినా పర్లేదు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా పర్లేదు లేకపోతే మీరు ఫోన్ కాల్ చేసి నా సలహా తీసుకోవచ్చు సపోర్ట్ తీసుకోవచ్చు నా సర్వీస్ని వాడుకోవచ్చు మీరు గోధుమ గడ్డిని మీరు తెప్పించుకోవచ్చు ఇంట్లో ఇంట్లో కూర్చొని మీరు తెప్పించుకోవచ్చు ఓలా ఉబేర్ పికప్ ర్యాపిడో డన్జో ఇవి వెహికల్ సర్వీస్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంది ఆ సర్వీస్తో మీరు ఇంట్లో తెప్పించుకోవచ్చు అయితే ఇది ఒక ట్రే పరంగా ఇస్తున్నాను కట్ చేసి ఒక ట్రే ఒక మామూలు ఒక ట్రే దీనికి ఒక సమాజ సేవ రూపంలో హెల్ప్ చేస్తున్నాను నేను ఓన్లీ వంద రూపాయలు ఒక ట్రేకు ఒక ట్రే కట్ చేసి గ్రాస్ కట్ చేసి ఇచ్చేదానికి వంద రూపాయలు ఒక ట్రే కట్ చేసిన గ్రాసు వంద రూపాయలకి ఇస్తున్నాను విత్ ట్రే విత్ ట్రే విత్ ట్రేస్తో కూడా ఇస్తున్నాను లేకపోతే మీకు ఎంత కావాలో రిక్వైర్మెంట్ బట్టి మీరు తెప్పించుకోవచ్చు మీరు ఆ సర్వీస్ని వాడుకోవచ్చు ఒకవేళ మీకు విత్తనాలు కావాలా విత్తనాలు కావాలా లేకపోతే ఏదైనా మెటీరియల్ కావాలా మీరు నా నేచర్స్ గోల్డ్ వీడ్ గ్రాస్కి సంప్రదించవచ్చు వెబ్సైట్లో గూగుల్లో ఉంది మీరు వెబ్సైట్ నేచర్స్ గోల్డ్ వీట్ గ్రాస్ కొడితే మీకు డీటెయిల్స్ వస్తుంది నా ఫోన్ నంబర్ డబల్ సెవెన్ జీరో డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ కూడా కాల్ చేయొచ్చు మీరు కాల్ చేసి మీరు గడ్డి గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా లేకపోతే ఏమైనా మెటీరియల్ కావాలన్నా లేదా మీరు ఇంటికి గడ్డి తెప్పించుకోవాలన్నా మంచి నాణ్యమైనది ఆర్ ఆర్గానిక్ సేంద్రియ పద్ధతి ద్వారా మన సీనియర్ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో వాళ్ళ సలహాలు వాళ్ళ గైడెన్స్లో పండించిన గోధుమగడ్డిని మీరు ఇంట్లో తెప్పించుకోవచ్చు తెప్పించుకొని మీరు వాడుకోవచ్చు వాడుకొని మీరు హెల్తీ పరంగా ఆరోగ్యపరంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేక్షకులు చూడొచ్చు గోధుమగడ్డి అభిమానించే ప్రేక్షకులు వీక్షకులు ఇది గొద్మో నేను తయారు చేసిన మన నేచర్స్ గోల్డ్ వీట్ డ్రాస్లో యూనిట్లో తయారు చేసిన జ్యూస్ ఇది రసం నేను ఇప్పుడు తాగు డైలీ ఇంత తాగాలి ఎక్కువ కూడా తాగద్దు ఇంత సరిపోతుంది చిక్కగా జ్యూస్ స్లో తాగాలి ఎక్కువ ఒకటేసారి తాగదు స్లో తాగాలి నేచర్స్ గోల్డ్ వీట్ గ్రాస్ ప్లాంట్లో గత ఏడు సంవత్సరాల నుంచి నేను చూశాను నేను వాళ్ళకు నేను ధన్యున్ని ఎందుకంటే మన గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఇంకా దాంతోపాటు రాజకీయవేత్తలు సినీ ప్రముఖులు వాళ్ళు మన సర్వీసు వాడుకున్నారు ఇంకో పెద్ద పెద్ద ఐటీ పరిశ్రమ వాళ్ళు సాఫ్ట్వేర్స్ వాళ్ళు సైంటిస్ట్లు డాక్టర్స్లు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రముఖులు వా ఈ కరోనా కాలంలో చాలామంది సొంతంగా వచ్చి నేర్చుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ సొసైటీలో వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఊర్లలో వాళ్ళు బ్రహ్మాండంగా గడ్డి జ్యూస్ని వాడి స్వస్థ చేరుకూర్చుకున్నారు వాళ్ళు దీని వివరాలు మీరు వెబ్సైట్ నేచర్స్ గోల్డ్ వీట్ గ్రాస్ వెబ్సైట్ చూడొచ్చు మీరు ప్రముఖులు ఐఏఎస్ ఐపీఎస్ కానీ డాక్టర్స్ కానీ సైంటిస్ట్ కానీ వాళ్ళు రాసిన రివ్యూస్ మీరు చూడవచ్చు నేను ఒక వాళ్ళు చేసినందుకు ఒక గొప్పగా ఫీల్ అవుతాను ఇంకోటి వాళ్ళను స సన్మానించారు వాళ్ళ ఎవరైతే ప్రముఖ సంస్థలు నన్ను సన్మానించారో వాళ్ళకు పేరు పేరున నా నమస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఇంకోటి మనకు గొప్ప విషయం ఏంటంటే నేను సెవెన్ ఇయర్స్లో టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇప్పుడు రోజు వరకు ఏదైతే కాన్సెప్ట్ ఉందో స్వస్థ్ భారత్ ఆ కాన్సెప్ట్ తోటి చేస్తున్నాను దానికి ప్రపంచంలో గుర్తించి నన్ను ఒక ఐదు వరల్డ్ రికార్డ్స్ మనకి ఇచ్చారు ఆ వైల్డ్ వరల్డ్ రికార్డ్స్ మీరు చూడొచ్చు ఆ ఐదు వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి మనకు అవి కూడా మీరు డీటెయిల్స్ చూడొచ్చు మీరు దానికి నేను అరుణ్ కాను మీ పబ్లిక్లో దీని గోధుమ గట్టి నేనైతే నేను దానికి అరుణ్ కాను అయితే నాకు సన్మానించారో మళ్ళీ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చారో ఈ దీన్ని నేను గుర్తించి దీన్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను అదే నన్ను ప్రజలు ఆ దానికి నన్ను అభిమానించారు నేను వాళ్ళ రుణపడి ఉన్నాను వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు మరి ప్రముఖులు ప్రముఖులు ఏవైతే ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఏదైతే మనకు ఒక అండగా నిలబడి నాకు ఒక భుజం తట్టి వాళ్ళు నాకు చెప్పారో ఒక ధైర్యం ఇచ్చి దీని విలువ వాళ్ళు గుర్తించి నన్ను అడుగు అడుగున మన సైంటిస్టులు కానీ అడుగు అడుగున నాకు ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహం నేను మరవలేను దాంతోపాటు నేను నా సర్వీస్ను మీరు అబ్రాడ్ దేశ విదేశాలలో నన్ను మీ నా యొక్క అమూల్యమైన సలహాలు అనుకోవచ్చు మీరు నేను ఒక తపన పడి ఏదైతే నేను తపనతో చేస్తున్నానో ఒక దీక్షలాగా దాన్ని మీరు సర్వీస్ని వాడుకోవచ్చు మీరు తెలుగు రాష్ట్రాలతో పాటు మన భారతదేశంలో ఏ మర్మూల ప్రాప్తం ఎందుకంటే మనం మణిపూర్లో మణిపూర్ నుంచి మణిపూర్ కావచ్చు నేపాల్ కావచ్చు మన దగ్గర వాళ్ళు ఆన్లైన్లో మనం నేర్చుకున్నారు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు అంత దూరం వాళ్ళు సర్వీస్ ఇవ్వలేము మనం అయితే వాళ్ళు నేర్చుకొని వాళ్ళు చేసుకుంటున్నారు మీకు మెటీరియల్ పంపించాలని నేను భారతదేశంలో కాకుండా విదేశాలలో కూడా మనము సపోర్ట్ చేశాము దాని రికార్డ్స్ మొత్తం మీరు చూడొచ్చు మీరు నా ఇంకోటి నా ఫేస్బుక్ వీట్ గ్రాస్ నేచర్స్ గోల్డ్ ఉంది మీరు చూడొచ్చు ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది నేచర్స్ గోల్డ్ వీట్ గ్రాస్ అని అందులో కూడా చూడొచ్చు నా ఫోన్ నంబర్ డబల్ సెవెన్ జీరో డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ సంప్రదించి నా యొక్క చిన్న నేనైతే పెద్ద సహా సహాయం అనుకోను చిన్న యొక్క నేను నేర్చుకున్నందులో మీకు చిన్న సపోర్టు నా ద్వారా కానీ మా సైంటిస్టుల ద్వారా కానీ మా యొక్క గురువు గురువుల ద్వారా కానీ నేను మీకు ఇస్తున్నాను టీ న్యూస్ ఏదైతే భారతదేశంలో కానీ ప్రపంచంలో చూస్తున్నారో ప్రేక్షకులు వాళ్ళకు సదా రుణపడి ఉంటాను ధన్యవాదాలు చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు తొమ్మిది సున్నా నెంబర్కి తెలియజేయగలరు ఇది నాటి స్టార్లింగ్ పం సమర్పించు చిలక కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం